అనకాపల్లి జిల్లా నక్కపల్లి జాతీయ రహదారిపై తృటిలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. పాయకరావుపేట శ్రీ ప్రకాష్ విద్యానికేతన్కు చెందిన స్కూల్ బస్సు తమ విద్యార్థులను గమ్యస్థానాలకు చేరవేయటానికి గురువారం సాయంత్రం పాయకరావుపేట శ్రీ ప్రకాష్ విద్యానికేతన్ నుంచి బయలుదేరి నక్కపల్లికి చేరుకుంది. అదే సమయంలో తుని నుంచి విశాఖ వైపు వెళ్తున్న లారీ ముందు ప్రయాణిస్తున్న స్కూల్ బస్సును వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు జాతీయ రహదారి పక్కనున్న కాలువలోకి కొంత భాగం ఒరిగిపోయింది. ఈ అనుకోని సంఘటనతో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 50 మంది విద్యార్థులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ప్రమాదంలో 2 విద్యార్థులకు గాయాలవ్వగా మరికొంతమంది విద్యార్థులకు స్వల్ప గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న నక్కపల్లి ఎస్ఐ శిరీష తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని తదుపరి చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. కాగా ప్రమాద వార్త తెలుసుకున్న విద్యార్థులు తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకొని తమ పిల్లల కోసం ఆరా తీస్తూ తలడిల్లినప్పటికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై నక్కపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.